హాయ్ వివర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసరికి జేఎన్టీయూ హైదరాబాద్కు సంబంధించిన ఒక న్యూస్ అన్నమాట. ఏంటంటే, సో లాస్ట్ వీక్ వచ్చేసరికి మండే రోజున క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ గురించి, సబ్జెక్ట్ ఎగ్జామ్షన్ గురించి వెంకట్ గారు యూనివర్సిటీకి స్టూడెంట్స్ని తీసుకొని వెళ్ళటం అయితే జరిగిందనమాట. సో దాని రిజల్ట్ వచ్చేసరికి మీకు తెలిసిందే, క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్కి పాజిటివ్గా ఉన్నారు, సబ్జెక్ట్ ఎగ్జామ్షను మీద ఇంకా ఆలోచించి నిర్ణయం తీసుకుంటా అని చెప్పారు. అయితే దీని గురించి అయినా దాని గురించి అయినా సాటర్డే లోపు మీకు వాళ్ళ ఒపీనియన్ చెప్తాను, ఒక ఆఫీషియల్ నోటిఫికేషన్ అనేది ఇస్తాను అని చెప్పారనమాట. సో సాటర్డే కూడా అయిపోయింది, ఈరోజు మండే. అయితే నిన్న నైటు ఎన్ఎస్యుఐ వెంకట్ గారు మళ్ళీ 8:00కి లైవ్ కండక్ట్ చేద్దాం అనుకున్నారు, కానీ దాని తర్వాత అది పోస్ట్ పోన్ చేసి 9:00కి టెక్నికల్ ఇష్యూస్ వల్ల 9:00కి 7 మినిట్స్ లైవ్ అనేది పెట్టారనమాట. సో ఆయన చెప్పింది ఏంటంటే, ఈరోజు అంటే మండే వచ్చేసరికి ట్విట్టర్లో వాళ్ళకు కేటీఆర్ గారికి కానీ, సబితా ఇంద్రారెడ్డి గారు కానీ, వైస్ ఛాన్సలర్ గారికి కానీ, వీళ్ళందరూ కూడా వీళ్ళ నిరసన ట్విట్టర్ ద్వారా ఈరోజు తెలియజేద్దామని, మండే రోజు యూనివర్సిటీ కాకుండా స్ట్రైక్ కాకుండా ఈరోజు ట్విట్టర్ ద్వారా నిరసన తెలియజేద్దామని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే మరి స్ట్రైక్ ఎప్పుడు చేస్తారంటే రేపు మంగళవారం అప్రాక్సిమేట్గా అరౌండ్ 10:00. సో డ్యామ్ షూర్గా 10:00 కల్లా అందరూ కూడా యూనివర్సిటీ దగ్గర రావాలని అందులో పిలుపునివ్వడం అయితే జరిగిందనమాట. సో ఆయన చెప్పింది ఏంటంటే, క్రౌడ్ ఎక్కువ ఉంటేనే మనం అడగటానికి ఉంటుంది, మీరు మీ సమస్య కాబట్టి మీరే సాల్వ్ చేసుకోవాలి కాబట్టి మీరు రాకుండా నేను కూడా ఏం చేయలేను అని అంటున్నారు. సో మీరు చూసే ఉంటారు మీలో చాలామంది అలా లైవ్ వీడియో అనేది. సో అదనమాట. సో ట్యూస్డే షార్ప్గా 10:00 కల్లా అక్కడైతే వాళ్ళు నిరసన కార్యక్రమం అనేది యూనివర్సిటీ ముందు తెలియచేయటానికి రెడీగా ఉన్నారు. సో మీరు ఎంతమంది వెళ్తున్నారు కామెంట్ చేయండి. సో ఫైనల్గా అయితే మీరు కనుక మరిన్ని అప్డేట్స్ కావాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అందరికీ రీచ్ అయ్యేటట్టు. ఇన్స్టాగ్రామ్ లింక్ కావాలంటే ఛానల్ అబౌట్ దాంట్లో కూడా డౌట్స్ పెట్టి ప్రతిరోజు నేను డౌట్స్ వీడియో పెడుతున్నాను. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్షన్ అండ్ క్రియేట్ బేస్డ్ డిసిషన్. థ్యాంక్ యూ సో మచ్.